రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారని సిపిఎం నాయకులు సుబ్బిరెడ్డి, నరసింహులు, సాంబశివ ఆరోపించారు. కదిరి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ప్రమాదంలో పౌరసత్వం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ పౌరులందరూ జాతీయ పౌరసత్వ రిజిస్టర్లో నమోదు చేయడం తప్పనిసరి చేసిందన్నారు. ప్రభుత్వం చూపే విధంగా పత్రాలు చూపకపోతే ఈ దేశ పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అయితే ఈ విషయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరుగున పరిచి ప్రజలను మోసం చేస్తోందన్నారు. మెజార్టీ ఉందని ఆ బిల్లు కూడా పాస్ అయిపోయి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశ లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులంతా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించినప్పటికీ ఏది ఏమైనా సరే మేము ఈ దేశంలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేస్తామని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్తాను. ఈ దేశంలో స్వాతంత్రం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పౌరసత్వ బిల్లులో మేమందరూ కూడా ఈ దేశ పౌరులే అని చెప్పి నిరూపించవలసినటువంటి దుస్థితి కూడా ఏర్పడింది. ఈ బిల్లును వ్యతిరేకించే ఉపసంహరించుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున వామపక్షాలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం జరుగుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ప్రధాన పాత్రగా బీజేపీ వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. గురవుతున్నారు, తమిళనాడు సంబంధించి కూడా హిందూ తమిళ వివక్ష గురవుతున్నారు. అలాగే అనేక దేశాల్లో భూటాన్ లో క్రైస్తవులు ఒక తెగకు సంబంధించిన వాళ్ళు వివక్ష గురవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ దేశం కొలసొచ్చారు కాబట్టి అందరికీ మీరు ఇచ్చుంటే, అందరికీ ఈ దేశంలో వచ్చిన వాళ్ళందరూ కూడా పౌరసత్వానికి సంబంధించి కన్నా మీరు ఈ చట్టాలు చేసి ఉంటే ఎవరింత ఆందోళన చెందరు. కేవలం ఇది సిఐఏ పేరుతో ముస్లింలు పడి వివక్ష చూపించడం, ఎన్ఆర్ఎస్ పేరుతో మళ్ళీ ఉన్న పౌరులందరూ కూడా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడం, ఆ రకంగా మీరు అడిగినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్లు ఏవైతే సబ్మిట్ చేయమన్నారో ఇవన్నీ కూడా సాధ్యం కాదు సామాన్య ప్రజానికరణ చెప్పదలుచుకున్నాం. అందుకనే ఇప్పటికి బీజేపీ బుకాయిస్తోంది, ఇది న్యాయమైంది, చట్టమైంది, దేశ ప్రజల కోసం అని చెప్పేసి, దేశ ప్రజల కోసమే అయితే ఈ మూడు దేశాలు ఎందుకు కనపరచారు వాళ్ళు చెప్పాలి. ఆ రకంగా ఎన్ఆర్సి సంబంధించి ఈరోజు ఆందోళన వస్తే ఇప్పుడు మళ్ళీ ఎన్పిఆర్ తీసుకొస్తామని చెప్పేసి జనాభా రిజిస్టర్ను మేము నమోదు చేస్తామని చెప్పి చెప్తున్నారు. జనాభా రిజిస్టర్లో కూడా స్పష్టంగా సిఏఏ ఎన్ఆర్సీకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఆ ఫామ్లో వాళ్ళు ఫిల్ చేశారు. మీ తాత, మీ అమ్మ నాన్న ఎక్కడ పుట్టారు, వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టారు, వాళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయని, అంటే ఏ రకంగా తీసుకున్నా ఈరోజు సిఏఏ ఎన్ఆర్సీకి మొదటి భాగం ఈరోజు ఎన్పిఆర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ రకంగా ఎన్పిఆర్ అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా పార్లమెంట్లో సిఏఏని ఆమోదించి తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎన్ఆర్సీని మేము అమలు చేయమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నిజంగా ఎన్ఆర్సీని అమలు చేయకూడదని చెప్పి మీరు ఉండి ఇప్పటికైనా సరే ప్రత్యేక శాసనసభ సమావేశం పెట్టి ఎట్టయితే కేరళలో, బెంగాల్లో రకంగా చేశారో అట్లా ప్రత్యేకంగా ఎన్ఆర్సీని మేము అమలు చేయమని చెప్పి ఒక శాసనసభలో తీర్మానాన్ని చేయాలి. ఆ రకంగా మీ చిత్తశుద్ధం చాటుకోవాలని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ మేము చెప్పదలుచుకున్నాం. అలాగే